नाजरीन अस्सलाम वालेकुम। INT टुडे न्यूज में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। पंजागुटा पुलिस ने बीजेपी के तकरीबन 200 कारकुनान को सीएम कैंप ऑफिस के घेराव की कोशिश पर गिरफ्तार कर लिया। बीजेपी ने सीएम KCR की जानिब से PM नरेंद्र मोदी पर नाजेबा रिमार्क्स पर कैंप ऑफिस का घेराव का मंसूबा बनाया था, मगर पुलिस ने सुबह के अवलीन वक्त में रियासती बीजेपी सदर डॉक्टर के लक्ष्मण, फ्लोर लीडर जी किशन रेड्डी के अलावा बीजेपी के दीगर अराकीन असेंबली व काउंसिल को घर पर नजरबंद करते हुए घेराव की कोशिश को नाकाम बना दिया। मगर नायब सदर रियासती बीजेपी व साबिका रुकन असेंबली कारवान बदमबाल रेड्डी की क्यादत में कैंप ऑफिस में जबरदस्ती घुसने की कोशिश की। पुलिस ने फौरी हरकत में आते हुए तकरीबन 200 कारकुनान को अपनी तहवील में लेते हुए पुलिस स्टेशन मुंतकिल कर दिया। बीजेपी हैदराबाद शाखा तरफ प्रगति भवन सीएम कैंप ऑफिस घेराव चेयडम जरिगिंदी। दांट्लो एमएलए गारु चिंतल रामचंद्र रेड्डी गारु, अलागे बीजेपी स्टेट जनरल सेक्रेटरी मनोहर रेड्डी गारु, बीसी मोर्चा अध्यक्षुलु काटन नरसिंह गारु, सुभाष गारु, वीळ्ळंदरू कूडा बद्दम बालरेड्डी गारु, मा योक्क एते हैट्रिक एमएलए उन्नारो बद्दम बालरेड्डी गारु वीळ्ळंदरू कूडा पाल्गोनडं जरिगिंदी। एते KCR गारु गतंलो कोन्नि रोजुल क्रितं మా నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని వారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు, దానికి సమర్థించుకుంటూ కూడా వాళ్ళ కొడుకు కూతురు కూడా మాట్లాడడం జరిగింది. వారు నిన్న కూడా ప్రెస్ ముందుకు వచ్చేసి తను చేసింది సమర్థించుకుంటూ నేను థర్డ్ ఫ్రెండ్ పెడతానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు KCR గారికి చెప్పడం జరిగింది, ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి తెలంగాణలో. నిరుద్యోగం, ముఖ్యంగా యువకులు ఏదైతే ఆ రోజు తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్నారో, తెలంగాణ కోసం బుల్లెట్ల తూటాలు సైతం అడ్డుకొని లాటి దెబ్బలు తిన్న యువకులకు ఈరోజు నువ్వు మోసం చేస్తూ ఫీ రీఎంబర్స్మెంట్ కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి ఇవ్వకుండా వాళ్ళని మోసం చేస్తున్నావు. ఈరోజు BCలు కానివ్వండి, SC ST కానివ్వండి, మైనార్టీలు కానివ్వండి, మహిళలు కానివ్వండి, అందరినీ మోసం చేస్తున్నావు నువ్వు. ఇవన్నీ పక్కకు పెట్టి ఈరోజు నువ్వు చేసిన వ్యాఖ్యల్ని సమర్థించుకుంటూ నువ్వు మాట్లాడడం సిగ్గుచేటు. ఈరోజు మేము యువకులు మీకు ఆవేశం ఎక్కువ ఉన్నది. నిన్ను కూడా ఒరే కేసీఆర్ అనుగా మేము అనము, ఒరే చౌడదిద్దమ్మ కేసీఆర్ అనుంది కానీ మేము అనము. మేము ఎందుకనమంటే తెలంగాణ ఉన్న అందరం కూడా మేము గౌరవిస్తాము, పెద్దల్ని గౌరవిస్తాము. మరి మీరు తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రిగా మీరు మనం పిల్లల్ని ఎలా పెంచారు మాకు అర్థం. ఇప్పుడు తెలుసు రాబోయే కాలానికి మేము ఏం నేర్పుతున్నాం ఇప్పుడు అర్థమవుతుంది. అంటే తిట్లో పురాణం నేర్పిస్తున్నారని ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే కాలంలో మిమ్మల్ని గద్దె దింపే వారు కూడా ఇక్కడ ఉన్న తెలంగాణ యావత్ ప్రజలందరూ కూడా మేము గద్దె నింపుతామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. రాబోయే కాలంలో మీరు క్షమాపణ చెప్పకుంటే మా ఉద్యమము ఇంకా పెద్ద ఎత్తున పెను తుఫాన్ అయి మేము గద్దె దింపడం కూడా సాగుతుందని చెప్పి కేసీఆర్ హెచ్చరిస్తున్నాము.